ఐల్ బి వెరీ బ్రీఫ్ అండ్ షార్ట్. ప్రజల ఆవేదన చేసేటట్టు, మీకు తెలిసేటట్టు నేను చేయవలసిన బాధ్యత ఉంది అధ్యక్ష. ముందు కాంట్రాక్టర్స్ది, తర్వాత ప్రజలది చెప్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే కాంట్రాక్టర్స్ ఎంతమంది సూసైడ్ చేసుకున్నారో తెలుసు అధ్యక్ష? 43 మంది కాంట్రాక్టర్స్ సూసైడ్ చేసుకుని ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎందుకు చేసుకున్నారో తెలుసా? పనులు చేసిన తర్వాత డబ్బులు ఇవ్వకుండా అప్పుల పాలైపోయి మొత్తం ఎక్కడ బ్యాంకులో వచ్చి లోన్స్ కూడా కుట్టకుండా నానా బాధలు పడుతూ, అరే ఈ భూమి పైన ఈ జగన్మోహన్ రెడ్డి అనే మనిషి ఉన్నంత కాలము ఈ రాష్ట్రము సర్వనాశనం అయిపోతుందనే ఉద్దేశంతో 43 మంది కాంట్రాక్టర్స్ ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష. నేను కాంట్రాక్టర్గానే పనిచేస్తున్నాను. 1983 నుంచి కాంట్రాక్ట్ వ్యవస్థలో నేను పనిచేస్తున్నాను అధ్యక్ష. కానీ ఎప్పుడు ఇన్ని రాష్ట్రాల్లో పనులు చేశాను, కానీ ఇంత దారుణమైన దుర్మార్గపు రాక్షస ప్రభుత్వం దగ్గర పని చేయలేదు అధ్యక్ష. పని చేసిన తర్వాత జరుగుతున్న తిప్పలు ఏంటో బాధలు ఏంటో తెలిసినాయి అధ్యక్ష. అందుకే కాంట్రాక్టర్స్ 43 మంది సూసైడ్ చేసుకున్నారు. కానీ నాకు కొంత గుండె ధైర్యం ఎక్కువ, అందుకే నేనున్న పరిస్థితిలో అయితే అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి పెట్టిన బాధలతో అయితే 10 సార్లు సూసైడ్ చేసుకోవాలి, 10 సార్లు సూసైడ్ చేసుకోవాలి అధ్యక్ష నాలాంటి వ్యక్తి. కానీ నాకు 5 సంవత్సరాలు 5 సార్లు హార్ట్ అటాక్ వచ్చిన బతికిన వ్యక్తిని నేను, నాకు గుండె ధైర్యం ఎక్కువ. కాబట్టి నేను ఈరోజు ఇక్కడ అసెంబ్లీకి వచ్చి తమరి ద్వారా ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తున్నాను అధ్యక్ష. దయచేసి పిలిపించండి జగన్మోహన్ రెడ్డిని. జగన్మోహన్ రెడ్డిని పిలిపించవలసిన బాధ్యత మీద ఉంది అధ్యక్ష. 2014 నుంచి మేము ఎన్ని పడి 2014 నుంచి 19 వరకు ఆంధ్ర రాష్ట్రము స్వర్ణ యుగం జరిగింది అధ్యక్ష. 14 నుంచి 2014 నుంచి 19 వరకు స్వర్ణ యుగం అయితే, 19 నుంచి 24 వరకు రాక్షస పరిపాలన జరిగింది అధ్యక్ష. రాక్షస పరిపాలనలో ప్రతి ఒక్కరూ సఫరెన్స్ అయ్యారు అధ్యక్ష. సరే అధ్యక్ష, మీరు టైం ఇవ్వట్లేదు కాబట్టి తగ్గించిస్తున్నారు కాబట్టి అధ్యక్ష, టెండర్స్ లో కాంట్రాక్టర్స్ టెండర్స్ లో అధ్యక్ష ఏదైతే 2 కండిషన్స్ ఉన్నాయి అధ్యక్ష. 1 జీవో నెంబర్ 35, 2 జీవో నెంబర్ 94 అధ్యక్ష. జీవో 35 ఏంటంటే అధ్యక్ష, ఎప్పుడైతే రేట్లు ఎస్ఎస్ఆర్ రేట్లు ఎస్ఓఆర్ రేటు పెరిగిందో నెక్స్ట్ ఇయర్ కూడా పెరిగితే ఆ డిఫరెన్స్ ఇన్ కాస్ట్ 5% తగ్గించి బ్యాలెన్స్ పేమెంట్ ఇస్తారు అధ్యక్ష. అట్లాగే జియో 35 అయితే, జియో 35 అయితే అధ్యక్ష మిగిలిన ఐటమ్స్ కి ఏదైతే రేట్లు పెరిగినాయో, అంటే టైల్స్ తర్వాత ఇంకా అదర్ మెటీరియల్స్, అది జియో 35 కింద మా పేమెంట్ కాంట్రాక్టర్స్ కి ఇస్తారు అధ్యక్ష. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే అధ్యక్ష, ఈ టెండర్స్ అన్ని కూడా ఏపీ టిడ్కోలో 2016-17 సంవత్సరంలో ఆ ఎస్ఎస్ఆర్ ప్రకారము టెండర్స్ పిలిచారు అధ్యక్ష. ఎగ్జాంపుల్ చెప్తున్నాను అధ్యక్ష, ఒక స్టీల్ టన్నుకి అప్పుడు ఎస్టిమేట్ ప్రకారము 29,206 రూపాయలు అధ్యక్ష. తర్వాత వర్క్స్ కంప్లీట్ చేసింది 2018లో అయింది, 2019కి మెజారిటీ వర్క్స్ అయిపోయినాయి. ఇప్పుడు 2019కి మెజారిటీ వర్క్స్ అయినప్పుడు అధ్యక్ష, 2018 ఏప్రిల్లో అధ్యక్ష ఈ డిపార్ట్మెంట్ వారు ఫిక్స్ చేసిన రేటు, బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్ ఫిక్స్ చేసిన రేటు 44,000 రూపాయలు స్టీల్ అధ్యక్ష పెర్ టన్ను. అంటే పాతది 29,206, ఇప్పుడు పెరిగిపోయింది 44,000 అధ్యక్ష. అంటే ఆ సంవత్సరంలో చేసిన పనికి, ఆ నెలలో చేసిన పనికి అధ్యక్ష 29,206 రూపాయలు ఎక్స్ట్రా అయిపోయింది కాబట్టి కాంట్రాక్ట్ లో కండిషన్ ఉంది కాబట్టి ఆ డిఫరెన్స్ పే చేయాలి అధ్యక్ష. దాన్నే జీవో నెంబర్ 94 కింద పే చేయాలి అధ్యక్ష. ఇంక్రీజ్ ఎంతో తెలుసు అధ్యక్ష, 50.65% అధ్యక్ష. అట్లాగే 2019 ఏప్రిల్లో కూడా 44,000 ఉంది అధ్యక్ష, 2020 ఏప్రిల్లో 40,000 ఉంది అధ్యక్ష. అంటే తగ్గిపోయింది రేటు, తగ్గిన తర్వాత ఎంతైతే తగ్గిందో అది డిడక్ట్ చేయాలి అధ్యక్ష. 2021 ఏప్రిల్లో 54,000 రూపాయలు అయింది అధ్యక్ష, కానీ వచ్చిన పేమెంట్ ఎంత తెలుసు అధ్యక్ష, కేవలం 29,000 రూపాయలు 206 ప్రకారమే పేమెంట్ ఇచ్చేవారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే జీవో 94 అప్లై చేయలేదు. తర్వాత
దాని డిఫరెన్స్ అంటే 54,000 రూపాయలతోటి డబ్బు కొని స్టీల్ కొని మన బిల్డింగ్లు కడితే పెర్ టన్ కి లాస్ అయిపోయేది 24,794 రూపాయలు అధ్యక్ష. పర్సంటేజ్ ఆఫ్ లాస్ ఎంతో తెలుసు అధ్యక్ష, 84.89% అధ్యక్ష. అట్లాగే రకరకాల ఇబ్బందులకి గురైనప్పటికీ 2023లో పేమెంట్లు ఇవ్వనప్పటికీ కూడా కాంట్రాక్టర్స్ పనిచేయడం జరిగింది అధ్యక్ష. పేమెంట్లు ఇవ్వనప్పటికీ కూడా అప్పుడు స్టీల్ రేటు 64,500 రూపాయలు పెట్టి స్టీల్ కొని మనం బిల్డింగ్లు కడితే వచ్చిన పేమెంట్ ఎంతో తెలుసా అధ్యక్ష, 29,206 రూపాయలు. ఏదైతే 2016-17 రేట్లు ఉన్నాయో ఆ రేట్ల ప్రకారమే అంటే 35,000 రూపాయలు పెర్ టన్కి లాస్ అధ్యక్ష. ఇంత లాసులు భరిస్తూ కూడా కాంట్రాక్టర్స్ పనిచేయటం జరిగింది అధ్యక్ష. మేమే సత్యనారాయణపురము, అనకాపల్లి, రాతి చెరువు, అగనంపూడిలో బిల్డింగ్లు కట్టి అందరికీ కూడా 2 సంవత్సరాల క్రితమే బిల్డింగ్స్ కట్టిన తర్వాత 2 సంవత్సరాల క్రితమే బెనిఫిషరీస్ కి కూడా హ్యాండ్ ఓవర్ చేసేస్తే కనీసం ఈ డబ్బులన్నా వస్తాయనే ఉద్దేశంతో బ్యాంకుల్ని బతిమాలి కోట్లాది రూపాయలు, 50 కోట్లు ఒక బ్యాంక్, ఇంకో బ్యాంక్ 30 కోట్లు, మొత్తం మీద 120 కోట్ల రూపాయలు తీసుకుని వచ్చి ఇక్కడ ఇక్కడేమో బిల్డింగ్స్ కంప్లీట్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పేమెంట్లు ఇవ్వడం. అధ్యక్ష, నా ఒక్కడికే రావాల్సింది 84,065,000 ఉంది. ఇదేదో ఇవాళ పెట్టింది కాదు, 2019 నుంచి కూడా 40 కోట్ల రూపాయలు ఇవ్వకుండా ఆపేశాడు. ఎందుకో తెలుసా అధ్యక్ష, ఈ రాష్ట్రంలో మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించి మాట్లాడిన వ్యక్తి నేను అని చెప్పి సగర్వంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఎక్కడైతే అన్యాయం జరిగితే అన్యాయాన్ని ఎదిరించే దాంట్లో నేను కూడా భాగస్వామి, జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి ఇక్కడ రాకుండా చేయడానికి అని చెప్పి మీకు కూడా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. నా గురించి సెల్ఫ్ గురించి కాదు, కాంట్రాక్టర్స్ ని ఏ విధంగా ఇబ్బందులు పెట్టాడో తెలియజేయాలని కాబట్టి నేను ఈ విషయం మీకు చెప్తున్నాను, లేకపోతే నాకేదో కిరీటం కావాలని కాదు అధ్యక్ష. అధ్యక్ష, మాలాగే ఎంతో మంది కాంట్రాక్టర్స్ పేమెంట్లు లేక ఇబ్బందులకి గురై నానా బాధలు పడుతూ ఉంటే అధికార యంత్రాంగం కూడా ఏదైతే జీవో నెంబర్ 94-35 కాంట్రాక్ట్ లో క్లాజెస్ పెట్టి ఇంప్లిమెంట్ చేస్తారనే భావనతోటి కాంట్రాక్టర్స్ టెండర్స్ కోట్ చేశారు. అందులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నారాయణ గారు మంత్రివర్యులుగా ఉన్నప్పుడు టెండర్స్ లో పెట్టిన కాంట్రాక్ట్ లో పెట్టిన క్లాజెస్ ని కూడా ఇంప్లిమెంట్ చేయకుండా చేసిన పనిది కేవలం దుర్మార్గపు ప్రభుత్వము, పాత ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇంతవరకు కంప్లీట్ అయిన బిల్డింగ్స్ ఈ రోజుకి 57,040 ఇళ్ళు అధ్యక్ష. అంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 500,000 ఇళ్ళకి అని అనుకుంటే ఈరోజు కేవలం 57,040 ఇళ్ళు మాత్రమే కంప్లీట్ అయ్యి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అయినాయి అధ్యక్ష. ఈ 57,000లో నేను ఇందాక చెప్పింది సత్యనారాయణపురము, అదిగా అనకాపల్లిలో ఉంది అధ్యక్ష, రాతి చెరువు, అగనంపూడి కూడా ఈ కంప్లీట్ గా బెనిఫిషరీస్ కూడా దిగిపోయి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా పేమెంట్లు రాకుండా ఏడుస్తున్న మనుషుల్లో మేము ఒకళ్ళం అధ్యక్ష. అధ్యక్ష, ఇంకా బ్యాలెన్స్ కంప్లీట్ చేయవలసినవి చాలా ఉన్నాయి. ఎప్పటికి కంప్లీట్ చేస్తారో ఏమిటో అనేది మీ ద్వారా నేను గౌరవ మంత్రివర్యులను అడుగుతున్నాం అధ్యక్ష. అట్లాగే కాంట్రాక్టర్స్ కూడా ఎవరైతే ముందుగా పనులు చేస్తారో ఇమ్మీడియట్ గా పనులకి పేమెంట్స్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇది ఒక్కటే కాకుండా అధ్యక్ష, ఏదైతే లబ్ధిదారులు ఎంత దారుణం అంటే తెలుసు అధ్యక్ష. ఈ జగన్మోహన్ రెడ్డి ఇదిగో అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిఎంఏవై వైఎస్ఆర్ జగనన్న నగర్ వైఎస్ఆర్ ఆశీస్సులతో అన్ని సదుపాయాలతో జగనన్న ఇస్తున్న పక్కా ఇల్లు ఏపీ టిడ్కో. ఏంటి అధ్యక్ష, పక్కా ఇల్లు ఎక్కడ ఇచ్చారు అధ్యక్ష, ట్రై చేయండి సార్. ఇది అగ్రిమెంట్ అధ్యక్ష, అగ్రిమెంట్ అందరూ చూడండి, అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ లో ప్రైజెన్షన్ ఎవరికి రాక్ చేశారు, నల్లి పద్మ. ఇటువంటి అన్ని కొన్ని వేలు ఉన్నాయి నా దగ్గర. నల్లి పద్మ సర్వే నెంబర్ 50/3, 50/P, గ్రామం ట్రైజెన్షన్, మండలం గాజువాక.
పాపం ఇల్లు వచ్చేసింది ఇల్లు వచ్చేసింది అని అనుకున్నారు ఆవిడ. అక్కడ ఇల్లు చూస్తే ఇల్లు లేవు. అధ్యక్ష ఇల్లే లేదు, ఇల్లే లేదు. ఫౌండేషన్ కూడా అయిన వెంటనే ఆగిపోయింది అధ్యక్ష డబ్బులు ఇవ్వక. ఇల్లు లేకుండా అగ్రిమెంట్ ఇచ్చి వీళ్ళకి బ్యాంకు ద్వారా లోన్ 365,000 రూపాయలు లోన్ శాంక్షన్ చేయించుకుని ఆ లోన్ ని కూడా డైవర్ట్ చేసిన దిక్కుమాలిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధ్యక్ష. లోన్ ని కూడా డైవర్ట్ చేసేసి ఆ లోన్ ని కూడా మళ్ళీ వేరే చోటకి వేరే పనులకి వాడి ఎందుకు అధ్యక్ష. వాళ్ళకి ఏమొస్తున్నాయంటే నోటీసులు అధ్యక్ష. ఒక పక్కన పేద ప్రజలు ఎంతో కష్టంతో 50,000 లక్ష రూపాయలు కట్టిన తర్వాత బ్యాంకుల నుంచి అధ్యక్ష వీళ్ళకి 325,386 రూపాయలు బ్యాంకు లోన్ శాంక్షన్ చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి ఇల్లు చూస్తే ఇల్లు లేదు. మళ్ళీ బ్యాంకు ద్వారా వీళ్ళకి ఇచ్చిన నోటీసులు 9.5% తోటి వడ్డీ ఎప్పుడు శాంక్షన్ అయిందో తెలుసు అధ్యక్ష. వీళ్ళకి 23/5/2022 అప్పుడు లోన్ తీసుకుని శాంక్షన్ చేసి ఈ శాంక్షన్ డబ్బులు వాడేసి పాపం వీళ్ళేమో మళ్ళీ నెల వచ్చేటప్పటికి డబ్బులు కడుతూ వీళ్ళకి వచ్చిన నోటీస్ అధ్యక్ష 13,790 రూపాయలు మీరు కట్టకపోతే ఈఎంఐ మీకు ఇల్లు ఆక్షన్ చేసేస్తాము లేకపోతే ఉన్న ప్రాపర్టీస్ని పట్టుకుపోతామని చెప్పి ఇల్లు ఆక్షన్ చేయడానికి ఇల్లు లేదు అక్కడ. వీళ్ళ మీద విపరీతమైన ఫోన్ కాల్స్ మనుషులు ఇంటికి వచ్చి వసూలు చేసే పనులు చేస్తూ ఉంటే వాళ్ళు మా దగ్గరికి వస్తున్నారు అధ్యక్ష. అట్లాగే ఇది ఒక్కళ్ళ బాధే కాదు అధ్యక్ష, అత్యంత దారుణమైన వేదన. ఇది కాకుండా చంద్రబాబు నాయుడు గారి సమయంలో అధ్యక్ష విశాఖపట్నంలో కమిషనర్కి డబ్బులు కట్టి 100,000 రూపాయలు డబ్బులు కట్టిన తర్వాత ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా అలాట్మెంట్ లెటర్స్ అధ్యక్ష. ఇది జీవీఎంసీ మున్సిపల్ కమిషనర్ విశాఖపట్నం ఎం హరినారాయణ గారు ఐఏఎస్ ఆనాడు ఉన్న ప్రభుత్వంలో 31/12/2018 అలాట్మెంట్ లెటర్ అధ్యక్ష. ఈ అలాట్మెంట్ లెటర్స్ అన్నీ ప్రభుత్వం మారిన తర్వాత అయ్యా మాకు అలాట్మెంట్ అయ్యింది మాకు ఇల్లు ఎక్కడిస్తారు ఏమిటంటే ఏమన్నారు తెలుసు అధ్యక్ష, ఇల్లు మీరు చంద్రబాబు నాయుడు గారిని అడగండి మేము కాదు కదా ఈ అలాట్మెంట్ ఇస్తా, ఇది నాలుగు తీసుకోవడానికి కూడా పనికి రాదు అని చెప్పిన ప్రభుత్వం అధ్యక్ష కింద ప్రభుత్వం. నారాయణ గారిని అడగండి, లేకపోతే ఎవరైతే మీ ఎమ్మెల్యే ఇచ్చారు కదా అంటే నన్ను మీరు వెళ్ళి ఆయన అడగండి, మీ మాకేం సంబంధం లేదు. మాకు పైనుంచి వచ్చిన అధికారం ఏంటంటే ఇప్పుడు ఉత్తర్వులు ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ కొత్తగా మేము ఇవ్వాలి అంతేగాని మీకు పనిచేయదని చెప్పి డబ్బులు కట్టించుకుని సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ వాళ్ళకి ఇల్లు లేనటువంటి పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష ఇంత దారుణంగా దుర్మార్గంగా ఇవన్నీ అగ్రిమెంట్లు అధ్యక్ష, ఇవన్నీ అగ్రిమెంట్లు అందరూ చూడండి అగ్రిమెంట్లు ఏమీ లేకుండా అగ్రిమెంట్లు చేసి మోసపూరితమైన ప్రభుత్వాన్ని ఎక్కడా కూడా మనం చూడలేము అధ్యక్ష. అధ్యక్ష తర్వాత ఈ 5 ఇయర్స్ లో కూడా మొత్తం ఇల్లు నిర్మాణ రంగం అంతా నాశనం అయిపోయింది. తర్వాత ఎక్కడ కూడా టెండర్స్ వేసేదానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024లో అంటే 11/11/2024 GORT 342 దాని ప్రకారము అంతకుముందు ఉన్న కాంట్రాక్టర్స్ ఎవరైతే ఇల్లు నిర్మాణంలో ఉన్నారో ఆ కాంట్రాక్టర్స్ కి ఈ 5 ఇయర్స్ బ్లాక్ పీరియడ్ ఉంటుంది అధ్యక్ష. దాన్ని 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా కన్సిడర్ చేయొచ్చు 3 సంవత్సరాలు అని చెప్పి ఓన్లీ రోడ్స్ వరకు ఇచ్చారు అధ్యక్ష. ఇది మంత్రివర్యుల్ని 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కాంట్రాక్టర్స్ది ఇళ్లకి కూడా ఇళ్ల నిర్మాణానికి కూడా ఇవ్వాల్సిందిగా తమరి ద్వారా నేను కోరుతూ అధ్యక్ష. ఫైనల్ గా కాంట్రాక్టర్స్ కి ఏదైతే పేమెంట్స్